సర్పంచ్ వైఎస్ఆర్ ఈయన వైఎస్ఆర్. అవును సార్. మీకు అక్కడ దాకెందుకు? ఇప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు లాయర్ ఎవరో తెలుసా? వైఎస్ఆర్ లాయర్ తెలుసా వీళ్ళు పెట్టింది? అవును సార్. వైఎస్ఆర్ లాయర్ నాకు తెలుసు, రాసుకో నువ్వు ఎవరు మన విశ్వేశ్వర రెడ్డి అని ఎమ్మెల్యే ఉంటాడు, వైఎస్ఆర్ ఎమ్మెల్యే, వాళ్ళ కజిన్ అతను. నాకు తెలియదు ఏంటి ఆ లాయర్లలో అంతా. వీడు కోర్టు కొత్త, మాకు 24 గంటలు కోర్టులో మన మనుషులే ఉంటారు అంతా. ముందర మనకి గుడి ఉంది కదా, గుడికి స్లాబ్ వేసేద్దాం, ఆ అమౌంట్ తోటి స్లాబ్ వేసి రౌండ్ కి ఖర్చులు చేసేద్దాం. లోకమరిటి సార్ పేరు కూడా ఉంటది. అదే సార్, అదే అదే. అడుపులో దేవుడు ఉంటాడు, గుళ్ళల్లో దేవుడు ఉంటాడు. ఇంటి చొక్క చెప్పు, మనం చిన్న రోజున మనం ఏమైనా మనం బాగుంటే ఏ పట్టం నేర్చుకోవచ్చు? మంచి పట్టం తెచ్చి మనం మంచం మీద పడితే ఎట్లా చెప్పు? నేర్చుకోండి మీరు కూడా. ఏనా మనం డెవలప్ అయిన తర్వాత ఒకటి నేను అనేది ఏంటి, ఒకటి దగ్గర అడిగేది ఏంటమ్మా, రేపు నువ్వే ఖర్చు పెట్టు. డెవలప్మెంట్ అయిన తర్వాత నువ్వే ఒక నాయకుడికి ఎదుగుతావు. ఇంకా లక్షణాలు ఉన్నాయి, నాయకుడికి ఎదిగే లక్షణాలు ఇంత చిన్న వయసులో నీకు ఉన్నాయి. నీకు ఇంకొక విషయం చెప్తున్నా, నీకు ఎవరికి చెప్పలేదు, నీకు ఒక విషయం చెప్తున్నా, సరుగుడులో రానున్న 15 సంవత్సరాల్లో 15,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎంత? 15,000 కోట్లు సార్ చెప్తున్నా. సరుగుడులో రానున్న 15 సంవత్సరాల్లో 15,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎంత? 15,000 కోట్లు సార్. నువ్వు పొరపాటున ఈ ఎదవల మాటలు విన్నావంటే నీ భవిష్యత్తు ఎక్కడుంటుందో నువ్వు ఆలోచించుకో. నిన్ను నువ్వుగా నమ్ముకుంటే నీ భవిష్యత్తు ఎక్కడుంటుందో నువ్వు ఆలోచించుకో. ఎదవల మాటలు వింటే ఎక్కడుంటావో, నిన్ను నువ్వుగా నమ్ముకుంటే ఎక్కడుంటావో ఆలోచించుకో. 15,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది రానున్న 15 సంవత్సరాలు. సున్నాలు ఎన్ని ఉన్నాయి కూడా నువ్వు టక్కని అడిగితే చెప్పలేవు 15,000 కోట్లు. అవును సార్. చెప్తున్నా నేను, అవునవును చెప్తున్నాను, సింపుల్ గా లెక్క చెప్పమని చెప్తాను నేను. ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతాడు లోకుమార్ రెడ్డి, వీళ్ళకి అందరికి ఏం చేద్దామా, 20,000 10,000 అమ్ముడు పోయేటట్టు కూడా నా గురించి మాట్లాడుకుంటాడు అయిపోతాడు. అది కాదు కదా, 15,000 కోట్లు కొడితే ఇప్పుడు 10 కోట్లు సంపాదిస్తున్నావు హ్యాపీగా? నీకు 10,000 అమ్ముడు పోయే కన్నా 10 కోట్లు సంపాదించుకుంటే హ్యాపీగా? అవును సార్. అవును. అవునా కదా? అవును సార్. ఆలోచించుకో, ఇప్పుడు ఒకటి మోసం చేసేవాళ్ళ మన పిల్లలు ఆలోచిస్తే హ్యాపీగా ఉంటే మోసం చేసే లాభం వస్తుంది. మనమే బాగుపడలేదు, రేపు పొద్దున ఈ రోజు తాగేసి రేపు పొద్దున మళ్ళీ అడుక్కునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు మోసం చేయాలి ఒకటి ఎవరినైనా? అవును సార్. అది ఆలోచించుకో. ఓకే. నీకు 15,000 కోట్లు ఎక్కకూడదు చూపిస్తారు నేను, ఎట్లా వస్తాయి అంటే మీకు రావు, అంత వ్యాపారం జరుగుతుంది. అంత వ్యాపారంలో 1% వేసుకున్నా 150 కోట్లు మీ గ్రామానికి అభివృద్ధి చెందుతారు కదా. 150 కోట్లు నువ్వు ఒక ఫస్ట్ వార్డు మెంబర్ గా గెలిచి తర్వాత రానున్న కాలంలో సర్పంచ్ ఎంపీటీ అయితే మీ చేతిలో ఉంటుందిగా ఖర్చు పెట్టుకోవటం. అవును సార్. అవును. అలా లెక్కేసుకో. ఫ్యూచర్ లో సరుగుడు నుంచి మండల స్థాయి కాదు నియోజకవర్గ స్థాయి నాయకుడు ఉండాలి, అది గుర్తు పెట్టుకున్నావు ఎప్పుడన్నా. అది నువ్వు ఈ ఎదవల చేతిలోకి వెళ్ళిపోయావనుకో ఎప్పటికీ కాలేదు. నిన్ను నువ్వుగా డెవలప్ చేసుకో, నా సపోర్ట్ అయినా కాబట్టి నేను ఇస్తా అంతే. అంతేగాని నేను నిన్ను డెవలప్ చేస్తాను కూడా చెప్పను నేను. నిన్ను నువ్వుగా డెవలప్ చేసుకో, నీకు ఆ లక్షణాలు ఉన్నాయి. ఇదే పరిస్థితి మీరు, ఇదే అవకాశం మీరు క్యాష్ చేసుకోవటానికి. ఇంతకన్నా నేను నీకు చెప్పలేదు ఇంకా విషయం చెప్తున్నా. సరుగుడు ఇది మన భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకో. నీకు ఇంకొకటి కూడా చెప్తాను, నువ్వు సలహా అనుకో, వార్నింగ్ అనుకో, ఏమని అనుకో, ఒక అన్నగా చెప్తున్నా నేను, సరుగుడు భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. దీన్ని నువ్వు దేవుడు కొన్ని సార్లు కొంతమందికి అవకాశం ఇస్తాడు, అవకాశం ఇచ్చి గొప్ప నాయకుడు ఎదగడానికి అవకాశం. నువ్వు దాన్ని ఉపయోగించావా? గొప్ప డబ్బు ఈ రోజు దాకా రేపు వస్తుంది అమ్మా, డబ్బు వచ్చే మార్గం నేను నీకు వేరేగా నేను చెప్తా, వేరేగా అది వేరే పక్కన పెడతా. కానీ అది నీరు గార్చితే నేను మాత్రం పైన ఉంటాను, గుర్తుపెట్టుకో. నేను సార్ మీ సపోర్ట్ ఉండాలి కానీ నేను ప్రతిది ఏం చేస్తానో మీరు చెప్తాను. సపోర్ట్ సార్, ఒక విషయం, నేను సపోర్ట్ నాకుంటే నువ్వు హీరో. ఓకే సార్. ఓకే సార్. నా సపోర్ట్ కన్ఫర్మ్ ఉంటుంది సార్. నువ్వు రాసుకో, నా మాట నీకు అర్థం కాదు, నా మాట చాలా మందికి అర్థం కాదు, నువ్వు రాసుకో. నీ సపోర్ట్ నాకుంటే నేను హీరో కాదు, నీ సపోర్ట్ నాకుంటే నువ్వు హీరో. రేపు పొద్దున నీకు కూడా నీకు నెలకు 1 లక్ష వస్తాయి, ఇటువంటి ప్రోగ్రామ్ నువ్వే పెడతావు ఊర్లో. అవును సార్. అవునా కదా? అవును. నాకు పేరు అవసరం లేదమ్మా, నన్ను వాడుకొని నా పవర్ ను వాడుకోను, నన్ను వాడుకోను, నువ్వు పేరు సంపాదించుకో. ఓకే సార్. మంచితనానికి 15,000 కోట్ల టర్న్ ఓవర్ కి నువ్వు కూడా ఒక స్తంభంగా అందులో, మొత్తం నీ చేతులు అని కాదు, నువ్వు కూడా ఒక స్తంభంగా అందులో, తప్పే ఉంది.
పదిహేను వేల కోట్లన్నీ నువ్వు ఎన్నిస్తున్నావు, నువ్వు నైట్ వేసుకో అట్లా. అందులో అందులో నువ్వు 10% నీ చేతి నుంచి మూవ్ అయినా 1500 కోట్లు నీ చేతి నుంచి టర్నోవర్ వస్తుంది. అందులో వన్ అందులో 10% లాభం వచ్చినా 150 కోట్లు, అందులో నీకు పర్సనల్ గా 10% వచ్చినా 15 కోట్లు సంపాదించుకుంటావు వచ్చే 15 సంవత్సరాలలో. తప్పేముంది అందులో? అద్దరు రూపాయలు తినాలా, నేను తినొద్దన్నగా నేను తినాలంట 100% తినాలా, తప్పు లేదు అందులో. నీకు ఇంకొక విషయం చెప్తున్నా, డిఎంఎఫ్ కిందట నీకు ప్రతి సంవత్సరం 30 కోట్లు వస్తాయి అమ్మా, అన్ని మహిళలు 40 కోట్లు మీ సరుగుళ్ళలో మీరు పంచాయతీ మెంబర్ దగ్గర కలిసి వర్క్ చేసుకుంటే 10% మీరు కమిషన్లు తీసుకున్నా 3 కోట్లు వస్తాయిగా. సింపుల్ చెప్తున్నా, 12 మంది మెంబర్లు 3 కోట్లు కమిషన్ పంచుకుంటే 30 లక్షలు వచ్చినట్టేగా, నెలకు 2 లక్షలు వచ్చినట్టేగా. మీకు అంటే నీతి గా చేసినా సరే 10% 90% ప్రజలకు ఖర్చు పెట్టండి, 10% తిన్నా అంటే నీకు రాజకీయంగా మాట్లాడుతున్నా, ఇది అనైతికంగా అయినా సరే చెప్తున్నా. నువ్వు అర్థం చేసుకో, డబ్బు సంపాదించడం అంటే నీతి తక్కువ పనిచేసి కాదు, నిజాయితీ కొట్టు కూడా డబ్బు సంపాదించవచ్చు. నేను చెప్తాను నీకు స్కీమ్, 5 మహిళలు అంటే 30 కోట్లు వస్తాయి, డౌటే లేదు. 30 కోట్లలో 10% అంటే 3 కోట్లు అంతేనా? ఇప్పుడు వర్క్ ఇప్పుడు రోడ్డు వర్క్ వచ్చిందమ్మా, 10% తింటారా ఎవడన్నా, తింటాడుగా ఎవడన్నా, పక్కన ఎవరలేదు కదా చెప్తున్నా, 10% తింటారు, 10% తింటారు 3 కోట్లు. ఎంతమంది మెంబర్లు? 12 మంది. అంటే మనిషికి 12 మంది సర్పంచ్ అందరు ఈక్వల్ గా మనకు మనిషికి 2.5 లక్షలు వస్తుందిగా, మనిషికి 25 లక్షలు వస్తుందిగా సొంతానికి, అంటే నెలకు 2.5 లక్షలు వస్తుందిగా. ఎందుకు ఎందుకు ఇప్పటి దగ్గర తీసుకోవాలి మనం? అవును సార్. ఇది రావ అంటే ఇది మీరు 5 సంవత్సరాలకి నువ్వు ఎంత సంపాదిస్తావు? 25 లక్షలు x 5 కోట్లు సంపాదిస్తావా? అవును సార్. అవును సార్. రాజకీయం ఎదగండి, నేను చెప్తా రాజకీయం ఎలా చేయాలో కూడా నేను చెప్తా. ఓకే సార్. ఓకే సార్. అంతేనమ్మా? ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. ఓకే.